Hello guys, welcome back to my channel. So guys, meer chusunaru headshot gamers and this is Balaji. So guys, meer aithe manchi manchi tips and tricks kosam, manchi manchi OP thumbnails kosam editing nechukovalanukuntunnara, alante manchi manchi gaming and live kosam meer ochina place aithe correct friends, ade ee headshot gamers channel. So ee headshot gamers channel lo meekaithe manchi manchi tips and tricks gaani, thumbnails gaani, thumbnail editing gaani, manchi gameplay gaani ఇవన్నీ అయితే ఉండబోతున్నాయి అన్నమాట. సో గైస్, ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క ఇన్ఫో అయితే. సో మీకైతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక విషయం అయితే చెప్పాలన్నమాట. మన ఫ్రెండ్ అయితే ఉన్నాడనమాట, జిత్తు యూట్యూబర్. అతని ఛానల్ అయితే మంచి మంచి గేమ్ ప్లే కానీ, లైవ్ కానీ అండ్ గివ్అవేస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మంచి మంచి గివ్అవేస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మంచి మంచి గివ్అవేస్ కానీ, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఈ జిత్తు యూట్యూబర్ యొక్క మన ఫ్రెండ్ అతను అతని యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అతని ఛానల్ యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అన్నమాట. సో గైస్, నెక్స్ట్ మనం ఈ వీడియోకి వచ్చినట్టయితే వీడియో అయితే మీకైతే తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, థంబ్నైల్ అయితే చూసి ఉంటారు. ఈ విధమైన మంచి ఓపి థంబ్నైల్ని ఏ విధంగా తయారు చేయాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకునేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, ఈ విధంగా మంచి ఓపి థంబ్నైల్ని తయారు చేయాలంటే మీ దగ్గర అయితే కొన్ని అయితే కావాలి ఫ్రెండ్స్, కొన్ని అప్లికేషన్స్ అయితే కావాలి. ముందుగా మీకైతే పిఎస్ అయితే కావాలి ఫ్రెండ్స్, ఫోటోషాప్. ఆ ఫోటోషాప్ యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి మీరు స్క్రీన్ మీ యొక్క ఫ్రీఫైర్ ఐడి ప్రొఫైల్ని అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ స్క్రీన్ షాట్ కోసం మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి, మీ యొక్క ఫ్రీఫైర్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సెట్టింగ్స్లో మీరు ఏం చేయాలంటే అల్ట్రాలో అయితే పెట్టుకుని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీ యొక్క థంబ్నైల్ అయితే ఒప్పిగా అయితే ఉండబోతుంది అన్నమాట. మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరైతే పిఎస్ అయితే ఓపెన్ చేసండి. ఓపెన్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్ అయితే తీసుకొని 1280x720 అయితే పెట్టుకునే ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్టుగా మీరైతే ఫోటో లైబ్రరీలోకి వెళ్ళి మీరు ఏ స్క్రీన్ షాట్ అయితే ఇంత చెప్పాం కదా ఫ్రెండ్స్, అల్ట్రాలో ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ప్రొఫైల్ని, ఫ్రీఫైర్ అకౌంట్ని అని. సో ఈ విధంగా మీరు కూడా అయితే ఆ ప్రొఫైల్ని ఒక్క తీసుకునే ఫ్రెండ్స్. తీసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరేం చేయాలంటే జస్ట్ మీ పక్కన మీ క్యారెక్టర్ కాకుండా జస్ట్ మీకు కనిపిస్తుంది కదా మీ యొక్క లైక్స్ కానీ, మీ యొక్క ర్యాంక్ కానీ, మీ యొక్క లెవెల్ కానీ, సో ఇవి మాత్రమే కనిపించేలాగైతే మీరైతే క్రాప్ అయితే చేసుకునే ఉంటారు. మీరు ఇక్కడైనా చేసుకోవచ్చు, లేకపోతే మీరైతే వేరే అప్లికేషన్లు అయినా పిక్సెల్ యాప్ కానీ పిక్సార్ట్లో కానీ అక్కడైతే క్రాప్ చేసుకుని అయితే ఇక్కడ రావచ్చు ఫ్రెండ్స్. సెకండ్ వచ్చి మీరైతే ట్రాన్స్ఫార్మ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట క్లియర్గా. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క ప్రొఫైల్ని రొటేట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి. సో ఈ విధంగా రొటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మీరేం చేయాలంటే, నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించినట్టుగా మీరైతే పైన యొక్క ఇక్కడ లేయర్స్ చేంజ్ చేస్తున్నాం చూడండి. సో మీ ఈ విధంగా ఎంటీ లేయర్ని అయితే తీసుకుని గ్రేడియంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీ గ్రేడియంట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకైతే ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టుగా మీకైతే ఒక గ్రేడియంట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ యొక్క గ్రేడియంట్ని మీరైతే అడ్జస్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఓకే చేసేసి మీరేం చేయాలంటే ఇప్పుడు జస్ట్ నేను చూపించినట్టుగా ఆ లేయర్లోకి అయితే మార్చండి. మార్చిన తర్వాత మీరేం చేయాలంటే ఈ విధంగా ఫోటో లేయర్లోకి అయితే వెళ్ళండి. ఫోటో లేయర్లోకి వెళ్ళి మీరేం చేయాలంటే మీ యొక్క క్యారెక్టర్ యొక్క పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే నా యొక్క క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఈ విధంగా క్యారెక్టర్ కావాలంటే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క క్యారెక్టర్ యొక్క పిక్చర్ని అయితే. గైస్, మీరైతే మిడిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదా సైడ్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మీ యొక్క నేమ్ లెవెల్ అయితే కనిపించగలరు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ పిక్సెల్స్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సెలెక్ట్ పిక్సెల్స్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఆ బొమ్మ అయితే మెరుస్తుంది అనమాట. చూస్తున్నా కదా పిఎన్జీ బార్డర్ చుట్టూ ఎలా అయితే పిక్సెల్స్ వచ్చాయో. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఒక ఎంటీ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ నొక్కి మళ్ళీ ఇప్పుడు ఎంటీ లేయర్లోంచి ఫిల్ అండ్ స్ట్రోక్ అయితే యూస్ చేయాలి ఫ్రెండ్స్. ఫిల్ అండ్ స్ట్రోక్లో వెళ్ళి ఇక్కడ టైప్లోకి వెళ్ళి మీరైతే స్ట్రోక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్ట్రోక్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ విధంగా టిక్ అయితే చేసేయండి. సో ఇప్పుడు మీరేం చేయాలంటే బేసిక్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఆప్షన్ అయితే. సో ఈ విధంగా స్క్రీన్లో చూపించినట్టుగా మీరైతే కలర్స్ కానీ ఆ బ్లరీ ఇంటెన్సిటీ కానీ చూస్తున్నారు కదా, నేనైతే కలర్ ఎల్లో పెట్టాను అండ్ బ్లర్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎంత వీలైతే అంత చేద్దాం.
అండ్ 19.8లోకి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే బాగుంటుంది అనమాట. సో మీరు కూడా 19.8లోకి అయితే ఈ బ్లర్నెస్ అయితే పెట్టుకునేయండి. అండ్ కలర్ వచ్చి ఎల్లో కలర్లో అయితే పెట్టుకునేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ విధంగా ఎల్లో కలర్ని అయితే పెట్టుకున్న తర్వాత ఓకే అయితే చేసాను ఫ్రెండ్స్. 19.8 అయినా పెట్టుకోండి లేదా 12.4 చూద్దాం ఫ్రెండ్స్ ఎంత వీలైతే అంత పెడతాం. 7.9 అయితే పెట్టుకునేది ఫ్రెండ్స్. సో ఈ విధంగా 7.9 అయితే పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరేం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అడ్జస్ట్ అయితే చేసుకునేసి బేసిక్లోకి అయితే వెళ్ళండి. బేసిక్లో వెళ్ళగానే మీకు అయితే గ్లో కనిపిస్తుంది అనమాట గ్లో ఆప్షన్. ఆ గ్లో ఆప్షన్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బ్లర్నెస్ అయితే నేను ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఆ విధంగా బ్లర్నెస్ అయితే పర్ఫెక్ట్గా అయితే పెట్టండి. నేను ఎంత పెట్టాను అయితే అంత పెట్టండి. అండ్ కలర్ వచ్చి రెడ్ కలర్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆ ఒక పిఎన్జీకి ఒక అట్రాక్టివ్నెస్ అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా రెడ్ కలర్ అయితే మనకు వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు స్టైలిజ్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు గ్లాస్ అయితే గ్లాస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ గ్లాస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఏ విధంగా అయితే అమౌంట్ మారుస్తున్నానో మీరు కూడా ఆ అమౌంట్ని అయితే పెట్టుకునేయండి ఫ్రెండ్స్. 50-60 ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరైతే పెట్టుకునేయండి. నేనైతే 47 ఆ విధంగా అయితే పెడుతున్నాను అనమాట. సో కమింగ్ టు స్కేల్, స్కేల్ ఎంత పెడుతున్నామంటే 0.92 అయితే పెట్టుకునేద్దాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసి ఓకే అయితే చేసుకునేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా క్యారెక్టర్ అది ఒక పెట్టుకునేసి స్టైలిజ్లోకి వెళ్ళి మీరేం చేయాలంటే స్టైలిజ్ కాదు ఫ్రెండ్స్ బేసిక్లోకి అయితే వెళ్ళండి. బేసిక్లో వెళ్ళి ఈ విధంగా అయితే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అగైన్ ఎల్లో కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లర్నెస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాం డిక్రీజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ విధంగా లాస్ట్ మీరు ఈ విధంగా చేయండి మీకు ఎంత సూటబుల్ అయితే అంత పెట్టుకోండి. నేనైతే 39.3 అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలంటే మీకు అన్నిటి యొక్క పిఎన్జీస్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి అన్నమాట. సో మీరేం చేయాలి ఇప్పుడు మీరు జస్ట్ ఫోటో లైబ్రరీలోకి అయితే వెళ్ళండి. ఫోటో లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా మీకైతే ఈ యొక్క పిఎన్జీని అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. సో మీరు కూడా ఈ విధంగా స్టైల్ అయితే లెఫ్ట్ కార్నర్లో అయితే పెట్టుకునేసి ఓకే చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్క్రీన్లో అయితే పెట్టుకునే ఫ్రెండ్స్. స్క్రీన్లో పెట్టుకుంటే మనకైతే అట్రాక్టివ్గా అయితే ఉండదు అన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా అయితే చేసామో అలాగే మళ్ళీ అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రైట్ కార్నర్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్ కార్నర్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ప్లస్ పక్కన మనకైతే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మీరేం చేయాలంటే మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీకు ఈ విధంగా ఫైర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానమాట ఈ యొక్క పిఎన్జీ. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకునేయండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకునేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ మీరైతే ఆ ప్లస్ పక్కన ఒక సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ సింబల్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకునేసి నేనైతే ఇక్కడ చూస్తున్నాను కదా ఆ ఫైర్ స్క్రీన్ నేనైతే పైన అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఈ విధంగా పైన అయితే తీసుకుని వెళ్ళిపోండి ఆ లేయర్ని అండ్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకునేయండి ఫ్రెండ్స్. అప్పుడు మనకైతే అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు జస్ట్ అక్కడ పైన డన్ అనేది కదా డన్ పైన క్లిక్ చేసి సేవ్ అయితే చేయండి. ఇక్కడ మీకు షేర్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసి ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసి మీకు ఇక్కడైతే కింద ఎఫెక్ట్ సింబల్ అయితే ఉంటుంది అనమాట ఎఫెక్ట్స్ అని. ఆ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి హెచ్డిఆర్ అని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా హెచ్డిఆర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు పిక్సార్ట్లో అయితే ఇది చేయాలి ఫ్రెండ్స్. సో మీకు ఈ విధంగా మంచి ఫ్యూచర్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. సో నాకు నేనైతే ప్రిఫర్ చేస్తానంటే నేనైతే హెచ్డిఆర్ అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. మీకు ఏది నచ్చితే అది లైక్ చేయండి. సో ఈ విధంగా చేసి మీరేం చేయాలంటే జస్ట్ పైన మీకు ఒక సింబల్ అయితే ఉంటుంది అనమాట. మీరు జస్ట్ ఇప్పుడు ఈ పిక్సార్ట్లో ఎడిట్ చేసిన దాన్ని సేవ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నా కదా ఈ విధంగా సేవ్ అయితే చేసుకునేయండి. సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో అయితే. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.